కార్తీక పురాణము 20వ అధ్యాయము. పురంజయుడు దురాచారుడగుట. జనక మహారాజు చాతుర్మాస వ్రత ప్రభావం విన్న తర్వాత వశిష్ఠునితో, గురువర్య, కార్తీక మాస మహత్యాన్ని ఇంకా వినాలనే కోరిక కలుగుతుంది. ఈ వ్రత మహత్యం ఇంకా విశేషాలు కలవా అనే సంశయం కూడా కలుగుతుంది. ఈ నా సంశయ నివారణ కొరకు మరిన్ని ఉదాహరణలు వినిపించి నన్ను కృతార్థుని చేయండి అని పలికాడు. ఆ మాటలకు వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి, ఓ రాజా, కార్తీక మహత్యం గురించి అగస్త్య మహామునికి, అంత్రిమునికి జరిగిన ప్రసంగం ఒకటి కలదు, దాన్ని వివరిస్తాను విను అని ఆ కథా విధానము ఇలా వివరించారు. పూర్వం ఒకప్పుడు అగస్త్య మహర్షి అత్రి మహర్షిని చూసి, ఓ అత్రి మహాముని, నీవు విష్ణు వంశయందు పుట్టినావు, కార్తీక మాస మహత్యము నీకు ఆమూలగ్రంగా తెలుసు, కాబట్టి దాన్ని నాకు వివరించుము అని కోరాడు. దానికి అత్రి మహాముని, కుంభ సంభవ, నీవడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరమగుటచే ఉత్తమమైనది. కార్తీక మాసంతో సమానమగు మాసము, వేదముతో సమానమగు శాస్త్రము, ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేదు. అలాగే శ్రీమన్నారాయణుడి కంటే వేరే దేవుడు లేడు. ఏ మానవుడైనను కార్తీక మాసమున నదిలో స్నానం చేసినను, శివకేశవుల ఆలయమందు దీపారాధన చేసినను, లేక దీపదానం చేసినను కలిగే ఫలితం అపారం. ఇందుకొక ఇతిహాసమున్నది, దాన్ని వినిపిస్తాను వినుము. త్రేతాయుగమున పురంజయుడు అనే సూర్యవంశపురాజు అయోధ్యా నగరాన్ని రాజధానిగా చేసుకుని రాజ్యమేలుతున్నాడు. అతడు సమస్త శాస్త్రాలు చదివి పట్టాభిషిక్తుడై న్యాయంగా రాజ్యపాలన చేశాను. ప్రజలకు ఎటువంటి ఆపదలు రాకుండా పాలిస్తూ ఉన్నాడు. ఇలా ఉండగా కొంతకాలానికి పురంజయుడు అమిత ధనాస చేతను, రాజ్యాధికార గర్వంచేతను జ్ఞానహీనుడై దుష్టబుద్ధి కలవాడై దయాదాక్షిణ్యాలు లేక దేవబ్రాహ్మణ మాన్యాలు లాక్కుని పరమలోభి అయి చోరులను చేరదీసి వారిచే దొంగతనాలు దోపిడీలు చేయిస్తూ దొంగలు కొల్లగొట్టుకుని వచ్చిన ధనంలో సగం వాటా తీసుకుంటూ ప్రజలను భీతావహను చేస్తూ ఉన్నాడు. ఇలా కొంతకాలం జరగగా అతని దుర్మార్గాలు నలుదిక్కులా వ్యాపించాయి. ఈ వార్త కాంబోజ, టెంకన, కొంకన, కలింగాది రాజుల చెవులు పడింది. వారు తమలో తాము ఆలోచించుకుని కాంబోజరాజుని నాయకునిగా చేసుకుని రథ, గజ, తురగ, పదాది సైన్య బలాన్వితులై రహస్య మార్గం వెంట వచ్చి అయోధ్యా నగరాన్ని ముట్టడించి నలువైపులా శిబిరాలు నిర్మించి నగరాన్ని దిగ్బంధం చేసి యుద్ధానికి సిద్ధపడ్డారు. అయోధ్యా నగరాన్ని ముట్టడించిన సంగతిని చార్ల వల్ల తెలుసుకున్న పురంజయుడు తాను కూడా సర్వసన్నద్ధుడై ఉన్నాడు. అయినా ఎదుటిపక్షం వారు బలాన్వితులుగా ఉండటం, తాను బలహీనుడిగా ఉండటం దానికి విచారించి ఏమాత్రమో భయపడక శాస్త్ర సమన్వితమైన రథమెక్కి సైన్యాధిపతులను పురికొల్పి చతురంగ బల సమేతమైన సైన్యంతో యుద్ధ సన్నద్ధుడై వారిని ఎదుర్కోవడానికి బేరీ మోగించి సింహనాదం చేస్తూ మేఘములు గర్జించినట్లు హుంకరించి శత్రు సైన్యంపై పడ్డాడు. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి వింశాధ్యాయము 20వ రోజు పారాయణం సంపూర్ణం.